సమంత గారు లాస్ట్ క్వశ్చన్. సాధారణంగా అంటే మీరేను మాత్రమే కాదు, తెలుగు హీరోయిన్లు కానీ తెలుగు హీరోలు కానీ ఇక్కడ ప్రెస్కి ఆన్సర్లు చెప్పడానికి, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బట్ వేరేజ్ బాలీవుడ్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ వాళ్ళు ఏ క్వశ్చన్లు అడిగినా మొహమాట లేకుండా ఆన్సర్లు చెప్తారు, అక్కడ ఇంటర్వ్యూలు ఇస్తారు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? అంటే ఏంటండి, సొంత ఇంట్లో మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దిల్రాజు గారు, మీరు ఆవిడ దింపేయండి సార్. కిందకి ఆవిడ దింపేయండి సార్. మీరు ఇంట్లో మనం చాలా ఆలోచించాల్సి వస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు నాకు ఏముంటాయి, ఇప్పుడు నేను తమిళనాడు వెళ్ళా, నాకు వచ్చింది మాట్లాడా, అదే తెలుగు స్టేట్ లోనే అలా కుదురుతా. ఆవిడ కింద దింపేయండి, మీరు మొత్తం ఆన్సర్ మీరు చెప్పండి. కాదు కాదు, మీరు ప్రతి ఒక్కరు ఆవిడ కౌంటర్ చేస్తే కాపాడాలి కదా నేను. అంటే మీరు కాదండి, ఇప్పుడు గన్ను కూడా పట్టుకోండి పక్కన. అందుకే ఈ రోజు ఆ క్వశ్చన్ కి శాకుంతలం సినిమాకి ఉన్న సంబంధం ఉందా? మీరు బొమ్మరీల ఫాదర్, సమంత గారు కూడా బొమ్మరీల ఫాదర్. నేను బొమ్మరీల ఫాదర్ నే. ఇప్పుడు మీరు వేసే క్వశ్చన్ కి శాకుంతలం ఆవిడ ఇవ్వండి, ఆవిడ చెప్పనివ్వండి, ఆవిడ చెప్పనివ్వండి, ఆవిడ ఇవ్వండి. వాళ్ళు నన్ను ఎలా చేంజ్ చేస్తున్నారు తెలుసా? వాళ్ళు డయాస్ మీదకి ఎక్క ఉన్నారు. లేదురా బాబు, 5 నిమిషాలు వచ్చేస్తున్నారు ఎక్కండి. మీరు బొమ్మలీల ఫాదర్ అవుతారు వచ్చే పక్కన చెప్పండి. మీ క్వశ్చన్ రైట్ కానీ నేను అడుగుతుంది సమంత గారిని కాదండి, మన హీరోలు. నేను ఒక నిమిషం నేను మీకు చెప్తాను. అంటే ఎనీ పర్సన్ అండి, మన సొంత ప్లేస్లో మన సొంత, ఇప్పుడు తను తెలుగు స్టేట్స్లో ఫేమస్, బయట కొంచెం ఈ రేంజ్లో లేనప్పుడు ఎక్కడైనా కొంచెం బోల్డ్గా మాట్లాడినా చేసినా నడుస్తుంది. షీ డిన్ గివ్ అప్, షీ వాజ్ స్ట్రాంగ్ టిల్ ది ఎండ్. షీఈస్ ద ఫస్ట్ సింగిల్ మదర్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్. షీఈస్ ద ఫస్ట్ సింగిల్ మదర్. సో వాట్ ఈస్ దేర్ టు నాట్ రిలేట్ టు ప్రెజెంట్ టైమ్స్? ఓకే, సమంత గారు ఇక్కడ. నా కోసం యుద్ధాలు చేయాలి అని